నమస్కారం సామాన్యుడి వార్తలకు స్వాగతం గుంటూరు నగరంలో సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ నందు ఆయుష్ యూనిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జేసీ దినేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు శాంతిగిరి ఆయుర్వేద స్నిగ్ధ హెల్త్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయుష్ విభాగాన్ని జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆయుష్ కమిషనర్ రాములు ఇతర వైద్యులు పాల్గొన్నారు into the dignitaries on the dais. Let us give a good clap. Sir, Masti, sir, Amir Goda. Swamiji. Swamiji. Sir, please. Okay. సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో ఆయుష్ వింగ్ అని ఒక వింగ్ ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది ఫోర్త్ ఫ్లోర్లో I think this is the first time any allopathy hospital accepting an Ayush wing to establish. ఇది చాలా చాలా ఒక మంచి విషయాలు ఈరోజు అండ్ గుంటూరులో ఇట్లాంటి ఆయుష్ వింగ్ విత్ శాంతగిరి ఆయుర్వేద సిద్ధ సెంటర్ నుండి ఒక కొలాబరేషన్స్లో చేస్తున్నారు ఇక్కడ ఆయుష్ గురించి ఆయుర్వేదం సిద్ధ యునాని హోమియోపతి ఇలాంటి అన్ని విషయాలు చేయడానికి ఇక్కడ ట్రైన్డ్ డాక్టర్స్ ఉన్నారు ఖచ్చితంగా ప్రజలు ఇది వినియోగించడానికి కోరుతున్నాను ఎందుకంటే మనకి అలోపతిక్ ట్రీట్మెంట్ విల్ బి ఫర్ ఓన్లీ ఏదైనా లైఫ్ సేవింగ్ కోసం ఏదైనా ఒక ట్రామా కానీ ఇమీడియట్ లైఫ్ ఎమర్జెన్సీస్లో మనం ఉయిర్ కాపాడాలంటే అప్పుడు మనం అలోపతి మెడిసిన్స్కి వెళ్తాము జనరల్ లైఫ్ స్టైల్ డిసీజెస్కి ఒక పూర్ణ ఐ మీన్ క్యూర్ ఉండాలంటే ఖచ్చితంగా అది ఆయుష్ వలనమే జరుగుతుంది ఎందుకంటే ఇది ఇప్పుడు 100-200 ఇయర్స్కి ముందు వచ్చిన విషయం కాదు ఇది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు మన ముదాదీర్ అందరూ కూడా ఇది ఫాలో చేసి వచ్చిన ఒక ప్రాక్టీసు సో ఖచ్చితంగా ఇది అన్ని కూడా అందరూ ప్రజలకి అవగాహన ఉండాలి ఈ అవగాహన ఉంటే ఖచ్చితంగా మన బాడీ ఎట్లా ప్రిపేర్ చేయాలన్న ఒక విషయాలు ఈ ఆయుష్లో ఉంటుంది ఈ ఆయుష్ అని ఒక విషయము అన్ని చోట్ల అవేర్నెస్ చేసేసి అందరూ కూడా ఇది ఫాలో చేస్తే మనకి ఎలాంటి పాండమిక్ కానీ ఎండమిక్ కానీ ఎలాంటి విషయాలు కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ షుగరు బీపీ ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా కంట్రోల్ చేసుకొని అందరూ కూడా నిరంతరంగా ఒక హెల్త్ అండ్ వెల్బీయింగ్తో ఉండడానికి ఆస్కారం ఉంటుంది సో ఐ డెఫినెట్లీ వెల్కమ్ అండ్ ఐ రియలీ హార్ట్ వెల్మ్ టు ఇనాగ్రేట్ సచ్ అ ప్లేస్ హియర్ సో ఇలాంటి మిగిలిన హాస్పిటల్స్ కూడా ఈ ఆయుర్వేద అండ్ ఆయుష్ థెరపీస్ అని కూడా ప్రమోట్ చేయని కోరుతూ ఇలాంటి విషయాలు ఖచ్చితంగా చేయడానికి ఆస్కారం చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ టుడే 30th October 2021 ఇస్ అన్ ఇంపార్టెంట్ డే ఇన్ ద క్యాలెండర్ ఆఫ్ సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్ యాజ్ వీ హవ్ స్టార్టెడ్ ఆయుర్వేదిక్ అండ్ సిద్ధ హాస్పిటల్ ఇన్ కొలాబరేషన్ విత్ శాంతిగిరి విచ్ ఇస్ బేస్డ్ ఇన్ కేరళ సో ఇది సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టార్టింగ్ దిస్ ఆయుర్వేద సిద్ధ ఇస్ టు ఇంటగ్రేట్ ద modern medicine with the other systems of medicine and especially during COVID we have seen many of us were using Ayurveda kashayams and other things to boost our immunities so this is our small initiatives I hope all the people of Guntur and around will make use of our facilities and get benefited what are the treatment starts here eating all the lifestyle disorders digestive problems musculoskeletal disorders psychiatric problems skin and hair problems women related problems immunity related problems and also we have got all the therapies like panchakarma and other treatment and also weight reduction program and which is the
need of the hour these days, because everyone is asking for, do you have a weight reduction program? The moment we started Ayurvedi and Siddha, so once again I welcome the people of Guntur town to make use of this facilities in St. Joseph's Hospital. Thank you so much. పోలీసుల అమరవీరుల వారోత్సవాలు గుంటూరులో ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పోలీస్ కళ్యాణ మండపంలో రూరల్ పోలీస్ సిబ్బందికి ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అనునిత్యం ప్రజల కోసం పాటుపడుతూ విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే పోలీసులు వారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని రూరల్ ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా శనివారం ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. పోలీస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ప్రారంభించారు. వివిధ హాస్పిటల్స్ మరియు రెడ్ క్రాస్ సహకారంతో గుంటూరు రూరల్ పోలీస్ సిబ్బందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. చాలా సంతోషం మేడం మీరందరూ రావడం. పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి మా పోలీస్ సిబ్బంది ఆరోగ్యం గురించి అంత ఒక కేర్ తీసుకొని మనం తీసుకోవాల్సిన ముంజాగ్రత్త క్రమం కూడా వారికి తెలుపుతూ ఓవరాల్ హెల్త్ పరంగా మనం గైడ్ చేస్తూ చేస్తున్నటువంటి ఈ మీ సహాయానికి వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ ఆల్ ద డాక్టర్స్ ఇన్ ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ హియర్. I request all the men, దయచేసి మా సిబ్బంది ఎవరు ఉన్నారు ఈరోజు, ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. మీరందరికీ తెలుసు వెల్ఫేర్, ఎస్పెషలీ మా హెల్త్ గురించి ముఖ్యంగా మనం స్పెసిఫిక్ కేర్ అండ్ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వి ఆల్ ఆర్ ఇన్ ది పోస్ట్ పాండమిక్ స్టేజ్. ఇప్పుడు కరోనా తర్వాత మా బాడీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయని ఇంతవరకు సైన్స్ కానీ డాక్టర్స్ కూడా దే స్టిల్ getting into the details of what are the post-COVID changes. Inka research jarugutunnayi. So please at this juncture, daichesi meeru mee aarogyana tappakunda kaapadukovali. Chestunnappudu it is also important we take care of our health. Station sthayilo maa jillalo chaala happy, endukante prathi okka SI for the information of the doctors. స్టేషన్ స్థాయిలో మార్నింగ్ 1 అవర్ వీ డూ అ బ్రిస్క్ వాక్ ఫర్ ఎవ్రీ కాన్స్టేబుల్ టు హోమ్ గార్డ్. వీ డూ అ 10 మినిట్ బ్రిస్క్ వాక్ ఫాలోడ్ బై బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అండ్ బేసిక్ మొబిలిటీ ఎక్సర్సైజెస్. సో ఓవరాల్ స్టేషన్ స్థాయిలో రాష్ట్రాలు ఎక్కడ లేనటువంటి ఒక పరిస్థితి ఫస్ట్ టైం మా జిల్లాలో. ఐఎమ్ వెరీ హ్యాపీ. క్రెడిట్ గోస్ టు ది ఎస్హెచ్ఓస్. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఏదో గొప్పగా మనం చేసామని కాదు, కానీ ఏదో రకాలు మనం సిబ్బందిన ఎస్పెషలీ పీసీలు హెచ్సీలు హోమ్ గార్డ్ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం వీఆర్ టేకింగ్ దిస్ ఇనిషియేటివ్ టు ఎన్ష్యూర్ ది బెటర్ హెల్త్ ఆఫ్ అవర్ మెన్. ఐ ఆల్సో రిక్వెస్ట్ ద డాక్టర్స్ హు ఆర్ హియర్ ఇఫ్ పాసిబుల్ ఒక చిన్న సెషన్ ఏఆర్డిఎస్పీ గారితో కోఆర్డినేట్ చేసుకొని స్ట్రెస్ మేనేజ్మెంట్ యూనో చెప్తూనే వస్తాము స్ట్రెస్ మేనేజ్మెంట్ అని. But there is no standard procedure or clarity among our lower staff as to how to manage stress. Oka physical wipe aithe inkoka manasikanga manamu police udyogalu ela manamu stress na manage cheyagaladu kuda chaala important. I hope ee oka medical camp tho we will be able to achieve all this and nen bhavisthunnanu. Again commemoration week bhaganga మా జిల్లా నుంచి ఎంతో హీరోస్ మార్టియర్స్ ఎవరు ఉన్నారో వారిని ఈరోజు గుర్తు చేసుకుంటూ వారు చేసినటువంటి సాక్రిఫైసెస్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఇన్ష్యూర్ దిస్ యూనో మెడికల్ క్యాంప్ ఇస్ అ సక్సెస్. అలా రావడము మళ్ళీ ఏదో ఒక పని ఉండడం మళ్ళీ వెళ్ళిపోవడం. So this time also again we are on the DHS as inspection going on. So mere andar to self discontro I request and apologize for leaving the event late. I hope all the doctors team that I can see here and on the stage will be able to do justice.
జనరల్ మెడిసిన్ ఉండొచ్చు, కార్డియాలజీ ఉండొచ్చు, గైనకాలజీ ఉండొచ్చు. ఐ హోప్ అవర్ విమెన్ పీసీస్ ఆర్ ఆల్సో మేకింగ్ యూజ్ ఆఫ్ ది గైనకాలజీ. అదేవిధంగా కార్డియాలజీ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్, బట్ కైండ్లీ గైడ్ దెమ్. ఇది చూస్తున్నటువంటి నిన్న మా ఒక యాక్టర్ పాస్టర్ అయిన కర్ణాటక, ఇలాంటి సందర్భాలు ఐ హోప్ దట్ అవర్ పీపుల్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్. I thank Additional SP Admin Crimes and ARDSP and all the RIs for arranging a wonderful initiative. Daichesi maximum men vachi kinda use chesinattu chustunnam. Thank you and Jai Hind. Andariki pillalu untaru, wife, husband who are dependent on us, and manam ee work lo padi, ee stress lo padi manam gaani neglect chesthe they will be the worst sufferers if something happens to us. So please take care of your health. And we are always at your service, Sunday. And last but not the least, we will do whatever best possible from our end. So, Diwala, Monkey Gynecologist, Cardiologist, Dental Physician, Andhra Uchero. So, please make best use of it. And whenever needed, Ramesh Hospital is at your service. I am sure there should be one or two things, small issues between police and Ramesh Hospital and the service vision. I am sure we are not 100% to ever know any chale, Monkey. But 99.5% to the best of our capabilities we are trying to do it. If small things are there, we will surely sort out and take it in the best interest of the people. Thank you all so much and we will continue to support. వ్యసనాలకు అలవాటు పడి 9 నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని సత్తెనపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుండి 240 గ్రాముల బంగారాన్ని స్వాధీనపరుచుకున్నామని సత్తెనపల్లి డిఎస్పీ తెలిపారు. టైలర్ వృత్తి కొనసాగిస్తూ మద్యం జూదానికి అలవాటు పడి 2019 నుండి 9 నేరాలకు పాల్పడిన పల్లపు రవిని అదుపులోకి తీసుకున్నామని అతని నుంచి 10 లక్షల విలువ చేసే 240 గ్రాముల బంగారాన్ని స్వాధీనపరుచుకున్నామని కోర్టుకి హాజరుపరుస్తామని సత్తెనపల్లి డిఎస్పీ విజయ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈరోజు తెల్లవారుజామున సత్తెనపల్లి టౌన్లో పల్లపు రవి అనే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుంటే సత్తెనపల్లి టౌన్ ఎస్ఐ గారు అయినటువంటి రఘుపతిరావు వారి సిబ్బంది అతన్ని పట్టుకొని అదుపులోకి తీసుకొని అతను విచారించగా తాను టైలరింగ్ పని చేసుకుంటానని వ్యసనాలకు అలవాటు పడి డబ్బులకు ఇబ్బంది పడుతూ ఉండగా చోరీలకు పాల్పడుతూ మొదలెట్టానని వారికి చెప్పడం జరిగింది. దాని మీద సత్తెనపల్లి డిఎస్పీ గారైనటువంటి శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సత్తెనపల్లి టౌన్ సిఐ ఇన్ఛార్జి ఉన్నటువంటి నరసింహారెడ్డి గారి పర్యవేక్షణలో సత్తెనపల్లి టౌన్ ఎస్ఐ గారైన రఘుపతిరావు గారు మరియు వారి సిబ్బంది అంతా కలిపి అతన్ని డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసి అతని వద్ద నుండి సత్తెనపల్లి ఏరియాలో పాల్పడిన 9 నేరాలకు సంబంధించినటువంటి 240 గ్రాముల బంగారం అతని దగ్గర రికవరీ చేయడం జరిగింది. అతన్ని త్వరలోనే ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. ఇతను చాలా 2019 నుండి వరుసగా నేరాలు చేసుకుంటూ వచ్చాడు. అవి ఏ నేరాలు ఎలా చేశారనేది మీకు డిఎస్పీ గారు సవివరంగా వివరిస్తారు. రవి సత్తెనపల్లి టౌన్లో టౌన్ నివాసి, వడవల్లి ప్రాంతంలో ఉంటాడు. ఇతను టైలరింగ్ పని చేసుకుంటూ ఉంటాడు. కాకపోతే మధ్యాహ్నానికి బాగా బానిసై ప్యాకాట దూదాలకి అలవాటై ఈ డబ్బు బాగా ఖర్చు పెట్టు చేస్తూ స్నాచింగ్ కేసులకి అలవాటు పడ్డాడు. ఒంటరిగా తిరిగే మహిళల యొక్క మెడలో చైన్స్ లాక్కుని పోవటం, ఒంటరిగా ఉండే మహిళలు ఇళ్ళలోకి పోయేసి ఆ ఇంట్లో ఉండేటువంటి వస్తువులు బెదిరించి వస్తువులు తీసుకుపోవటం, ఈ రకంగా రాత్రిపూట ఇంటి కన్నపు నేరాలు, అదేవిధంగా ఒంటరిగా ఉండే మహిళలు మెడలో ఉండేటువంటి నగల్ని స్నాచ్ చేయటం ఇవి చేస్తూ ఉన్నాడు. సత్తెనపల్లి టౌన్లో గత 2019 నుంచి కూడా నేరాలు జరుగుతూ ఉన్నాయి. అయితే దీని మీద కంటిన్యూస్గా మా స్టాఫ్ కృషి చేస్తున్నప్పటికీ సరైన వ్యక్తి అసలు వ్యక్తిని పట్టుకోవడం కొంత ఆలస్యమైనప్పటికీ పట్టుకున్నాం. ఇది సత్తెనపల్లి టౌన్లోనే అనేక నేరాలకి పాల్పడ్డాడు. అందులో భాగంగా 9 కేసుల్లో ఈ
ఇంటి నరప కేసులు కన్నప నరప కేసులు తర్వాత స్నాచింగ్ కేసుల్లో కూడా మొత్తం 240 గ్రాముల వరకు అతను రికవరీ చేయడం జరిగింది ఈ సుమారుగా 9 మంది 9 కేసుల్లో అంతా కూడా పేదవాళ్ళ మధ్యలో అవుట్స్కర్ట్స్ లో ఉండేవాళ్ళు ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అంతర్గా ఉండేవాళ్ళ దగ్గర జరిగింది కాబట్టి ఈ కేసు రికవరీ చేసిన దాంట్లో మా ఎస్ఐ రఘుపతి అండ్ స్టాఫ్ రవికుమార్ అంతా కూడా చాలా కష్టపడి చేశారు మొదటి టీం తిరుగుతూ ఉంది కదా ఏదైనా కూడా తిరుగుతూ ఉంది ఎట్టకాలకు అసలు దొంగను పట్టుకోవడం జరిగింది ఇతను వెంటనే ఈరోజు సాయంకాలం కోర్టు వారి ముందు కూడా హాజరుపెట్టడం జరుగుతుంది అఫెండర్ చెప్పాలి దానికి కరెక్ట్గా 100% పట్టుకోవాలి కదా ఎఫర్ట్స్ చేస్తున్నాం బట్ పబ్లిక్గా తిరుగుతూనే ఉంటాడు టైలింగ్ పని చేస్తూ ఉంటాడు అనుమానం రాని విధంగా అతని కదలిక ఉండేది అనుమానం ఇప్పుడు పెరిగింది అతను నిఘా పెట్టాం నిఘా పెట్టి కరెక్ట్ క్యాచ్ చేస్తాం పడుకుంటూ ఉండడం లాగుతాడు నిరపడే వాళ్ళు సో ఈ సిబ్బంది అందరికి కూడా ఎస్పీఆర్ అనేటువంటి విషయాలు గురి గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది వారికి సరైన రివార్డులు కూడా అందరు చేస్తామని చెప్పడం జరిగింది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు కార్మికులు దీక్షలు చేపట్టారు. వీరికి మద్దతుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 31న సభ నిర్వహించనున్నారు. నేడు దీక్షకు జనసేన శ్రేణులు ర్యాలీగా బయలుదేరారు. విశాఖ ఉక్కు ఉద్యమ నేత అమృతరావు విగ్రహానికి పూలమాలలు వేసి జనసేన నేతలు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును అమ్మే అధికారం లేదని జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు తెలిపారు. విశాఖ ఉక్కుకి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన దీక్షకు మద్దతుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 31న సభకు మద్దతుగా గుంటూరు నుండి ర్యాలీని ప్రారంభించారు. మిత్రులందరికీ నమస్కారం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖపట్నంలో విశాఖ ఉక్కు కార్మికులు ఉద్యోగులు చేపడుతున్నటువంటి దీక్షకు మద్దతుగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారికి మద్దతుగా రేపు బహిరంగ సభ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. గుంటూరు జిల్లా నుంచి సుమారుగా 10,000 మంది వారికి మద్దతుగా జనసేన పార్టీ అధ్యక్షుల వారికి తోడుగా 10,000 మంది కార్యకర్తలు ఇక్కడి నుంచి విశాఖపట్నం పోతూ ఉన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక నివేదిక రూపొందించి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు యొక్క విశాఖపట్నం ఉక్కు కర్మాగారం లాభాల్లో నడుస్తూ ఉందని ఈరోజునే దానికి సంబంధించినటువంటి ఎండి గారు చెప్పడం జరిగింది. లాభాల్లో ఉన్నటువంటి సంస్థని ప్రైవేటుకి కట్టబెట్టే ఉద్దేశాన్ని మీరు విరమించుకోవాలని ఒక కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఒక సభను మేము ఏర్పాటు చేయడం, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తప్పనిసరిగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణించి తప్పించే దిశగా జనసేన పార్టీ అడుగులు వేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము చెప్తా ఉన్నాం. విశాఖ ఉక్కు ఆ రోజున డాక్టర్ టి అమృతరావు గారు ఆ రోజున దీక్ష చేపట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ యొక్క ఆయన ఉద్యమాన్ని ఏర్పాటు చేసి జాతికి అంకితం చేసేంత వరకు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టి ఆ యొక్క విశాఖపట్నంలో ఆ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసిన దానిలో టి అమృతరావు గారు ముఖ్య భూమికి పోయించారు. అందుకనే వారికి ఈరోజు నివాళులు అర్పించి మేము ఆ యొక్క సభకు వెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి గుంటూరు జిల్లా నుంచి కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా 100,000కు పైగా ఈరోజున రేపు జరగబోయే సభకి హాజరవబోతా ఉన్నారు కార్యకర్తలు. ఈ సందర్భంగానైనా కేంద్ర ప్రభుత్వం ప్రజల మనోభావాలను తెలుసుకొని విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణించి పక్కన తప్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీడియా మిత్రులు నమస్కారం, అట్లాగే రాష్ట్ర ప్రజలు కూడా అందరికీ నమస్కారాలతో. ఈరోజున మేము మా నాయకుడు రేపు ఏదైతే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆ యొక్క ఆలోచనని విరమించుకోవాలని చెప్పేసి రేపు దీక్ష చేస్తున్నాడో ఆ దీక్షకి గుంటూరు జిల్లా నుంచి కూడా మా జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్లుగా ఒక 10,000 మంది తగ్గకుండా కూడా మేము బయలుదేరుతున్నాం. ఇప్పుడు 2 గంటలకి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర దండేసి 2 గంటలకు అక్కడి నుంచి ర్యాలీగా మేము బయలుదేరబోతూ ఉన్నాము. అయితే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి గుంటూరుకి అవినాభావ సంబంధం ఉందని చెప్పడానికే మేము ఇక్కడ అమృతరావు గారి దగ్గరికి వచ్చి అమృతరావు గారికి నివాళులు అర్పించి దండేసి నిలదొల్చుకున్నాం. ఎందుకంటే ఆ రోజున ఈ యొక్క విశాఖ ఉక్కు స్థాపనలో ముఖ్య భూమిక పోషించినటువంటి మహనీయుల్లో గొప్ప మహనీయుడు మన స్వర్గీయ అమృతరావు గారు.
అందుకనే ఇవాళ మేము వచ్చి ఆయనకు దండేసి ఇక్కడి నుంచి వెళ్తున్నాం. మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం వెనక్కి తీసుకుంటుందనే ఒక పాజిటివ్ దృక్పథంతో రేపు మేము దీక్ష చేస్తున్నాము. అదేవిధంగా ఖచ్చితంగా 100% కూడా కేంద్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనని విరమణ చేస్తుంది, వెనక్కి తీసుకుంటుందనే ఒక నమ్మకంతో రేపు మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టడం కానీ ఆ సభలో ఇప్పుడున్నటువంటి కార్మికులకి మద్దతు తెలపడం కానీ రేపు కూడా ఖచ్చితంగా అదే మాట్లాడతాడు. గవర్నమెంట్ మాకు ఫేవర్గానే, ఎందుకంటే రాష్ట్ర ప్రజల శ్రేయస్సే జనసేన ధ్యేయం, రాష్ట్ర ప్రజల కోసమే మేము అక్కడ దీక్ష చేస్తున్నాం తప్పితే ఇదేదో రాజకీయ లబ్ధి కోసం అయితే కాదు. రాష్ట్ర ప్రజలు తెలుసుకోండి, ఖచ్చితంగా రేపు జరగబోయే దీక్షకి రాష్ట్రం యావత్తు నుంచి కూడా మద్దతు వస్తున్నది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టుగా కేంద్ర ప్రభుత్వం ఆ విరమణని విరమించుకుంటుందని కూడా మేము నమ్ముతూ ఉన్నాము. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి మానండి, పార్లమెంట్లో ఒకటి ఇక్కడికి వచ్చి ఒకటి విధానం వద్దని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా వెళ్తే కనుక రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఇదే విధంగా రోడ్ల మీదకి వచ్చి మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ జై జనసేన. ఒక ముఖ్య పాత్ర వహించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు తరలించి వెళ్లే పరిస్థితి మనందరికీ తెలిసిన విషయం. రాష్ట్రం పూర్తి స్థాయిలో దివాలా తీసే పరిస్థితి ఉన్న ఈ పరిస్థితిలో పెద్ద దిక్కైనటువంటి పెద్ద పరిశ్రమ విశాఖపట్నంలో ఉన్నటువంటి పరిశ్రమను కూడా తరలించడానికి మరి బీజేపీకి అంతర్గతంగా సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ వైసీపీ ఇలాంటి పనులు మానుకొని రాష్ట్రాన్ని బాగు చేసే ఉద్దేశంతో మరి రేపు జరగబోయే కార్యక్రమానికి వాళ్ళ 22 మంది ఎంపీలు కూడా వచ్చి వైసీపీ పార్టీ కూడా వచ్చి సంఘీభావం తెలిపితే రాష్ట్రానికి బాగా మేలు జరుగుతుందని నేను ప్రగాఢ విశ్వాసంతో చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఏ రోజు కూడా అభివృద్ధి గురించి ఆలోచించిన ఈ ముఖ్యమంత్రి మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పు అని ఖండించలేనటువంటి ఈ ముఖ్యమంత్రి ఎంతో కాలం కొనసాగే పరిస్థితి ఉండదు. భవిష్యత్తులో తప్పనిసరిగా జనసేనని అనుసరించాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ విషయంలో ఏ పార్టీ అయినా ఎవరైనా సరే, బీజేపీ అయినా తెలుగుదేశం అయినా వైసీపీ అయినా సరే, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఈ మంచి నిర్ణయానికి మద్దతు తెలిపి విశాఖ ఉక్కు పరిశ్రమని ఆంధ్ర రాష్ట్రంలో నిలుపుదల చేసి ప్రైవేటు పరం కాకుండా ఇతర రాష్ట్రాలు తరలించకుండా ఉండేందుకు సహకరించాలని కోరుతూ జై జనసేన, జై హింద్. అమరావతి పరిరక్షణ కోరుతూ పాదయాత్ర చేపడుతున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు పాదయాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అమరావతి రాజధాని పరిరక్షణ కోసం ప్రజా పాదయాత్ర నవంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 15వ తేదీ వరకు న్యాయస్థానం నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు జరుగుతూ ఉంది. ఈ పాదయాత్రలో రైతులు, కార్మికులు, దళితులు, వ్యవసాయ కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు ఈ యొక్క పాదయాత్రలో పాల్గొనబోతా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలోనే ఉంటుందని, తాను అధికారంలోకి వచ్చినప్పటికీ అమరావతి రాజధానిని కొనసాగిస్తానని గత ఎన్నికల ముందు పాదయాత్రలో అనేక సార్లు చెప్పి రాజధాని ప్రాంతంలోనే నేను ఇల్లు కూడా కట్టుకున్నానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరినీ నమ్మబలికి, ఎన్నికలైపోయిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసిన చందంగా వ్యవహరిస్తూ ఈ రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో 3 రాజధానులు ఉండాలని, అది అభివృద్ధికి ఉపయోగపడుతుందని కొత్త పద్ధతికి తెరతీయటం అనేది ప్రజలందరూ కూడా చూశారు. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండటం సర్వసాధారణమైన విషయం. మన దేశానికి ఢిల్లీ రాజధాని, మన పక్కన్నటువంటి తెలంగాణకి హైదరాబాద్ రాజధాని,
దేశంలో ఎక్కడ చూసినా ఆ రాష్ట్రానికి ఒకే రాజధాని ఉంది తప్ప మూడు రాజధానులు నాలుగు రాజధానులు లేవు అనేది ప్రజలందరూ కూడా తెలుసు. ఇది ఒక అనాలోచితమైనటువంటి వైఖరితోటి వ్యవహరిస్తూ అమరావతి రాజధాని పైన కక్షపూరితంగా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమరావతి రాజధాని విషయంలో అత్యంత పాశవికంగా కర్కశంగా వ్యవహరిస్తూ తాను అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుండి ఈనాటి వరకు మూడు రాజధానుల పల్లవిని వదిలిపెట్టకుండా అలాగే ఉన్నందువల్ల ఈ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది, భావితరాల భవిష్యత్తు శూన్యంగా కనపడతా ఉంది. ఇవాళ అమరావతి రాజధాని కాదు, ఈ రాష్ట్రానికి రాజధాని కూడా లేదు అనేటటువంటి ఒక పెద్ద బలహీనత దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మనల్ని వెంటాడుతూ ఉంది. అమరావతి రాజధాని అక్కడే ఉండాలని సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ, ఎన్నికల ముందు వైసీపీ, అన్ని రాజకీయ పార్టీలు అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఒక్క వైసీపీ మినహా ఏ రాజకీయ పార్టీ కూడా అమరావతిలో రాజధాని ఉండాలని చెప్పారు తప్ప మూడు రాజధానులు అనేటటువంటి నిర్ణయానికి ఏ ఒక్కళ్ళు కూడా వంత పాడలేదు. అందువల్ల ఈ రోజున భూములు ఇచ్చిన రైతులు 36,000 ఎకరాల పైచలకు మన రాష్ట్ర రాజధాని ఎంతో గౌరవప్రదమైనటువంటి పద్ధతుల్లో అభివృద్ధి చెందాలని, రాష్ట్ర రాజధాని చాలా బ్రహ్మాండంగా ఉండాలని, భావితరాల భవిష్యత్తు కోసం తమ భూముల్ని త్యాగం చేయడానికి సిద్ధపడినటువంటి రైతాంగం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల పల్లవి అందుకున్న వెంటనే పెద్ద ఎత్తున ఆందోళనకి పూనుకున్నారు. ఆ ఆందోళనలో వందలాది మంది రైతన్నలు రాజధాని అమరావతి కాదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పిన వెంటనే గుండె పగిలి చనిపోయినటువంటి వాళ్ళు అనేక మంది వందల సంఖ్యలో ఉన్నారు. తర్వాత ఉద్యమాన్ని కొనసాగిస్తున్న క్రమంలో అనేక మంది నేలకొరిగిపోయారు. 900 రోజుల పైచలకు ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉన్నా ఏనాడు రైతన్నలు వెనుదిరగలేదు. అలాగే ఒక వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు అమరావతి రాజధాని కోసం తమదైనటువంటి పద్ధతుల్లో పోరాడుతూ ఉన్నాయి. విడివిడిగా ఆయా రాజకీయ పార్టీలు పోరాడుతూ ఉన్నాయి, కలిసి అమరావతిలోనే రాజధానిగా కొనసాగించాలని ఉమ్మడి కార్యాచరణలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ రాజధాని ఉద్యమం కొనసాగుతున్న క్రమంలో ఇప్పటికీ అన్ని రాజకీయ పార్టీల నాయకులపైన, రైతన్నలపైన, దళితులపైన, మైనారిటీలపైన, వ్యవసాయ కార్మికులపైన, అన్ని వర్గాల ప్రజలపైన, ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులపైన అనేక కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అయినా అమరావతి రాజధాని సాధన కోసం ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడమనేటటువంటి పద్ధతుల్లో ఇవాళ ఉద్యమం ముందుకు కొనసాగుతాం. అందులో భాగంగానే ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల యొక్క భాగస్వామ్యంతో అమరావతి పరిరక్షణ జేఏసి రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రజా పాదయాత్ర న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు జరగబోతా ఉంది. ఈ కార్యక్రమంలో సిపిఐ పాదయాత్ర జరుగుతున్నన్ని రోజులు పాదయాత్ర జరుగుతున్నటువంటి బృందానికి అండగా
ఆ ఉద్యమంలో భాగస్వామిగా సిపిఐ తన వంతు పాత్ర నిర్వర్తిస్తుందని, ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు ఈ పాదయాత్రలో కంటిన్యూస్గా ఉండమని జరుగుతుంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా సిపిఐ నాయకులు కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొంటారని, ఇప్పటికే అలాంటి కార్యాచరణకి సిపిఐగా రూపకల్పన కూడా చేశామని తెలియజేస్తూ, ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలకి మన రాజధాని సాధన కోసం రాజకీయాల్ని పక్కన పెట్టండి, రాజధాని సాధనే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుదాం. ఈ పాదయాత్ర రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి అమరావతిలోనే రాజధాని కొనసాగించడం కోసం కావలసినటువంటి ఒక పెద్ద సంచలనాత్మకమైనటువంటి పద్ధతుల్లో ఈ పాదయాత్ర కొనసాగాలి. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, మైనారిటీ సంఘాలు యావత్ ప్రజానీకం అండగా నిలవాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మంగళగిరి తాడేపల్లి పరిధిలో నిలిపివేసిన ఉపాధి హామీ పనులను వెంటనే ప్రారంభించాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అప్పారావు డిమాండ్ చేశారు. ఈ రోజు బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో అప్పారావు మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ఆదేశాల మేరకు విలీన గ్రామాల్లో ఉపాధి హామీ పనులను చేపట్టాలని కోరారు. ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు ఉపాధి హామీ పనులను వెంటనే అమలు చేసి ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. కొనసాగించాలని చెప్పేసి అని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని అధికారులు అమలు చేయాలని చెప్పేసి అని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు అర్బన్ ప్రాంతం పేరుతోటి గ్రామీణ ప్రాంతాలని మున్సిపాలిటీల్లోనూ కార్పొరేషన్లోనూ విలీనం చేశారు. తాడేపల్లి మంగళగిరి మండలంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలన్నింటిని కూడా ఆ కార్పొరేషన్లో విలీనం చేశారు. విలీనం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పేదలకి ఉపాధి పనులని మేము నిలిపేస్తున్నామని చెప్పండి సడన్గా ఆపేసినటువంటి పరిస్థితి ఈరోజు ఆ ప్రాంతంలో ఉంది. ఆ ప్రాంతంలోనే కాదు, జిల్లాలో బాపట్ల, తెనాలి, పొన్నూరు ఈ ప్రాంత మున్సిపాలిటీల్లో కూడా కొన్ని గ్రామాలను విలీనం చేశారు. విలీనం చేసినటువంటి గ్రామాల్లో ఉపాధి పనులని నిలిపేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. అనేక పోరాటాలు చేస్తే పోరాటాల ఫలితంగా కమిషనర్ గారు ఒక జీవో ఇచ్చారు, మీరు ఈ సంవత్సరం వరకు ఉపాధి పనులు కొనసాగించాలని చెప్పేసి అని. అయినప్పటికీ అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఆ పనులను కొనసాగించలేదు. దీంతో మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మీరు నిలిపివేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని కూడా కొనసాగించాలని చెప్పేసి అని హైకోర్టు చెప్పింది. మేము వ్యవసాయ కార్మిక సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు నిలిపివేసినటువంటి పనుల్ని కార్పొరేషన్లు, అలాగే మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఏవైతే విలీన గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నింటిలో కూడా ఉపాధి హామీ పనుల్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే కరోనా నేపథ్యంలో పేదలకి పనులు లేక నానా అవస్థలు పడుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి మీరు వెంటనే ఉపాధి హామీ పనులు కల్పించాలని, లేకపోతే భవిష్యత్తులో మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం మెగా కార్పొరేషన్ అని మంగళగిరి మండలం, తాడేపల్లి మండలం, మున్సిపాలిటీ గ్రామాల్లో కలిపి ఉపాధి హామీ పని ఆపేశారు. గ్రామాల్లో ఎక్కువ 70% 80% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. పేదలు, వ్యవసాయ కౌలు రైతులు మొత్తం ఉపాధి పనికి వెళ్తారు. ఇవాళ వాళ్ళకు ఉపాధి పని ఆపేయటాన నెలకి 15,000 20,000 నష్టపోయారు. సడన్గా ఆపేశారనమాట ఉత్తర్వులు వచ్చినాయని. అదే మిగతా పనులకు వెళ్తే మాకు సంబంధం లేదు కార్పొరేషన్ అంటారు. కార్పొరేషన్ దగ్గరికి వెళ్తే పంచాయతీలది అంటారు. కానీ అది ఏమీ కాకుండా ముందు గ్రామాలని అంటే కార్పొరేషన్లో కలిపేటప్పుడు వ్యవసాయం మీద 130% మందే ఆధారపడ్డప్పుడు ఈ మున్సిపాలిటీల్లో కలపాలి. అలా కాకుండా 70% వ్యవసాయం మీద ఆధారపడే గ్రామాలను కార్పొరేషన్లో కలిపారు. వ్యవసాయ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ఉపాధి పనులు వాళ్ళకి కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.